సంబంధించి వడ్డెర కాలనీ ఈ ప్రాంతానికి సంబంధించి వడ్డెర కార్మికులందరూ కూడా అంటే నిత్యం కూలీనాలు చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే చాలా పేద ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో దాదాపు 20-25 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు కూలీ పని పోయి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి ఒక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. మొన్న సమ్మక్క సారలమ్మ జాతరకు వాళ్ళు బయలుదేరిన తర్వాత ప్రమాదవశాత్తు ఆ గుడిసెల్లో మొత్తం మంటలు ఇవ్వడం, దాదాపు 17 గుడిసెలు పూర్తిగా దగ్ధమై వారికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా సిలిండర్స్ వెళ్ళినాయి, వాళ్ళ బట్టలు కాలినాయి, సర్టిఫికేట్ కాలినాయి, కొంతమంది మహిళల గోల్డ్ కూడా మొత్తం దొరకకుండా అయిపోయింది. వాళ్ళు నిత్యం వాడేటువంటి మిషన్స్ కూడా అన్నీ కూడా మొత్తం ఆ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయినాయి. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించడం, ఫైర్ ఇంజన్ ఒప్పడము, సంబంధిత అధికారులను పంపి ఇంకా మిగతా ప్రమాదం కాక ప్రమాదం ఇంకా ఇబ్బంది కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి కాపాడే ప్రయత్నం చేయడం, ఇక్కడ నుండి ఫజల్ భాయ్ అందరూ కూడా ఇక్కడ నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వెంటనే ఉండి వారికి సేవ చేయడం, అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేసినాం. పార్టీ పరంగా కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సహకరించడం జరిగింది. రేపు గుడిసెలు వేసుకోవడానికి కూడా పార్టీ పరంగా వాళ్ళకు సహకరిస్తాం, గుడిసెలు వేసుకోవడం కూడా సహకరిస్తాం. వాళ్ళ మిషన్స్ కూడా చాలా మిషన్స్ కాలిపోయినాయి అన్నారు, అవి కూడా ఇవ్వడానికి కూడా ఇప్పటికే అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ పేద పదవి ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీ పరంగా ఒక ఎంపీగా కూడా వారిని అన్ని విధాలా ఆదుకోవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనుకోకుండా జరిగిన ప్రమాదం అంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా కూడా సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామండి.